ശ്രീ ഗുരു ഗണേശ മേധാ ദക്ഷിണാമൂർത്തി സഹിത ശ്രീ ബാലാത്രിപുരസുന്ദരായ നമഃ. ഭാരതയുടെ പ്രേക്ഷകൾക്കു ശുഭോദയം. മേഷാദി പന്ത്രണ്ട് രാശുല വാരി യൊക്ക വരഫലാൽ തെളിയജേസേ ശുഭരാശി കാര്യക്രമാനിക്കി സ്വാഗതം. ശുഭരാശി കാര്യക്രമല ഭാഗംഗാ മുందుగా ഈ రోజునటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ రోజునటువంటి గ్రహగతులను కనుక గమనించినట్లయితే మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో చంద్ర కుజ రాహులు, సింహంలో రవి బుధులు, అదే ప్రకారంగా కన్యలో గురుడు, వృశ్చికంలో శని, కుంభంలో కేతువు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది పన్నెండు రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం నుంచి మారుతున్నటువంటి రాహుకేతుల యొక్క సంచారం వలన మానసిక వేదన ఎక్కువగా పెరగడానికి కాని అవకాశాలు కనబడుతున్నాయి. కనుక మానసిక ప్రశాంతత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం కనబడుతున్నది. స్థిరత్వం కొద్దిగా లోపిస్తుంది. మనకి ఉద్యోగాలు అనేవి స్థిరమైనటువంటివి కావు. కనుక వ్యాపారాలు చేయాలి, వ్యాపారాల్లో బాగా లాభాలు పొందాలనేటువంటి ఆలోచనలు ఎక్కువగా చోటు చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఆలోచనలకు కొంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శత్రువులు బలపడడానికి, మిమ్మల్ని వేధించడానికి కావాల్సినటువంటి అవకాశాలు లేకపోలేదు. అలానే ఇంట్లో ఉండేటువంటి తగాదాలు, కొట్లాట్లు, అనవసరమైనటువంటి నిలాప నిందలు, ఇలాంటివన్నీ కూడా మీ ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఏదో రూపాయి వచ్చింది, ఇక్కడ సర్దుబాటు చేశాను అనేటట్టుగా సాగుతుంది తప్ప ఎక్కడా కూడా అమ్మయ్య నాకేంట్లే, ఎటువంటి ఆర్థిక సమస్య వచ్చినా కానీ ఎదుర్కోగలుగుతాను అనుకునేటువంటి స్థితి ఈ వారం కూడా గోచరించట్లేదనే చెప్పుకోవాలి. రాను రాను పెరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి తెలియక కొంత సతమతమవుతారు. అయితే మీకు రాబోతున్నటువంటి కాలంలో గురుబలం రాబోతోంది కనుక దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత నిర్ణయాలు తీసుకోండి. ఎక్కడా కూడా విసుగు చెందకండి. ఏమాత్రం కూడా నైరాశ్య అనేది అరిచరణి మాత్రం ధరిచరణి ఇవ్వకండి. కొంత ఓపిక్గా ఉండగలిగినట్లయితే రాబోయేటువంటి ఒక ఇంకో రెండు మూడు నెలల పాటు ఓపిక్గా ఉండగలిగినట్లయితే మాత్రం వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని స్పష్టతలు ఏర్పడతాయి. కనుక అప్పటిదాకా వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి మార్పులు చేసుకోకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయడం మేషరాశి వారికి చాలా అవసరం. ఏమైనప్పుడు కూడా మేషరాశి వారు ప్రతిరోజు కూడా అర్జునకృత దుర్గాస్తోత్రాన్ని రోజుకు 9 సార్లు తక్కువ కాకుండా పారాయణం చేయడం, సమీపంలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి అర్చనకు ఉపయోగపడే విధంగా కుంకాన్ని ఇచ్చిన తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేసుకోవడం చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. చతుర్థంలో ఉన్నటువంటి రాహు సంచారం తొలగిపోయి రాహు తృతీయంలోకి వస్తున్నటువంటి కారణం చేత మీకున్నటువంటి అర్థాష్టమ రాహు దోషం ఈ వారం నుంచి తొలగిపోతోంది. ఏ మానసిక ప్రశాంతత లేక మీరు 18 నెలలుగా అల్లల్లాడిపోతున్నారో ఆ మానసిక ప్రశాంతత రావడానికి గాను ముందుగా ఉండేటువంటి కాలం ఈ వారమే మానసిక ప్రశాంతత వస్తుందని చెప్పలేము. కానీ ఇది ముందుగా ఉండేటువంటి కాలం. కొంత ఊరట కలిగించేటువంటి మాటలు వినడానికి అవకాశం ఏర్పడుతోంది. అలానే వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని స్పష్టమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. నేను ఇలానే ఉంటాను, ఇలానే చేస్తాను, నాకు ఇలా చేయటమే ఇష్టం అంటూ ప్రతిదాన్ని కూడా శాసించేటువంటి ధోరణిలో వెళ్తారు. కొంత లాభపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వారాంతంలో చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేగాక వివాహం కానటువంటి వారికి వివాహం ఏదైనా సరే కుదరడానికి కూడా అవకాశాలు చాలా స్పష్టంగా చక్కగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి నియమాలు కొంత పాటించుకోకపోవటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని సరిచూడటానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారం కింద ఈ వారాన్ని చెప్పుకోవాలి. భార్య యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి, లేక జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి స్నేహాలు వృద్ధి చెందుతాయి. మీకున్నటువంటి రూపాయిని 2 రూపాయలుగా మార్చుకోవాలనుకునేటువంటి ఆలోచనలకు సహకరించేటువంటి వారి యొక్క తోడ్పాటు మీకు ఈ వారం ఏర్పడుతుందని చెప్పుకోవాలి. లాభాలు రావు కానివ్వండి, కొంచెం గ్రౌండ్ వర్క్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సవ్యంగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. స్థిరాస్తి పాస్తుల్లో ఏర్పడినటువంటి స్తబ్దత, క్రయ విక్రయాల్లో ఉన్నటువంటి స్తబ్దత ఏదైతే ఉందో ఇది తొలగిపోతుంది. అమ్మకానికి పెట్టినటువంటి స్థలాలను కొనుగోలు చేయడానికి గాను కొన్ని కొత్త బేరాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా ఓ ఇంత వసూలు ఇవ్వడానికి కూడా సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా ఈ వృషభరాశి వారు రోజుకి 11 సార్లు తక్కువ కాకుండా హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్య ప్రారంభం చేయండి. కొంతవరకు మేలు కలుగుతుంది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కింద చెప్పుకోవాలి. డాక్యుమెంట్స్లో కొన్ని పొరపాట్లు దొరుకుతాయి, అలానే మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తమ మాటల గారడీ చేత మిమ్మల్ని బురుడి కొట్టించి ఎదుటివారు లాభపడడానికి కానీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. కనుక తన తమ భేదాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఎంతైనా సరే అవసరమని చెప్పుకోవాలి. ఇంట్లో వారి మాటల కన్నా కూడా బయట వారి మాటలు ఎక్కువగా వింటారు, తద్వారా నష్టానికి లోనవుతారు. షేర్స్ పరంగా కానివ్వండి, ఈజీ మనీ పరంగా కానివ్వండి, మీరు నష్టపోయేటువంటి స్థితి గోచరిస్తున్నది. వస్తు భద్రత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారం లాంటి విలువైనటువంటి ఆభరణాలు కానీ వస్తువులు కానీ మీ నుంచి దూరం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి వారం కింద మిథున రాశి వారికి చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతుంది. ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కడా కూడా కనబడట్లేదనే చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా రాహు యొక్క సంచారం మారి మీకు ద్వితీయంలోకి వచ్చినటువంటి కారణం చేత కొంతవరకు మాత్రం వెసులుబాటు లభిస్తుంది. ఈ రాహు సంచారం మాత్రం ఇక్కడి నుంచి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు సాగించేటువంటి వారికి మాత్రం ఈ వారం చాలా చక్కటి కాలం కింద మిథున రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులు కొంత ఎక్కువగా శ్రమించవలసిన అవసరం ఉన్నదని చెప్పుకోవాలి. స్త్రీ వర్గానికి సంబంధించినటువంటి వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయో ఇవి మిక్కుటమయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారు ప్రతిరోజు వదిలిపెట్టకుండా శివ కవచాన్ని చక్కగా పారాయణ చేయడం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి 27 ప్రదక్షిణాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేస్తూ వచ్చినట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభాశుభమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాశ్యాధిపతి చంద్రుడి యొక్క సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయంలో సంచరిస్తున్నటువంటి ద్వితీయాధిపతి వ్యయాధిపతి యొక్క ప్రభావ కారణం చేత కొంత తగాదాలు వివాదాలు అనవసరమైనటువంటి అంశాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాలు కూడా మీరే సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. పని వేళలు బాగా పెరుగుతాయి, ఆఫీస్లో వర్కింగ్ అవర్స్ ఎక్కువగా పెరుగుతాయి. పని చేయక తప్పదు, చేయడం వల్ల పెద్దగా లాభం వచ్చేటువంటి స్థితి గోచరించట్లేదు. అలానే కుటుంబ పరంగా కానివ్వండి, బయట పరంగా కానివ్వండి, మీరు గట్టిగా మాట్లాడుతున్నారని, ఎదుటివారు నొచ్చుకునే విధంగా మాట్లాడుతున్నారని మీ మీద విమర్శలు వెళ్ళివెత్తుతాయి. వాస్తవంగా కూడా మీ మాట తీరు కొంత కఠినంగా మారడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీలో ఉండేటువంటి చికాకు, విసుగు, కోపం, ఆవేశం ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వారి మీద రుద్దేయడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఇంట్లో ఉండేటువంటి ప్రశాంతత కూడా దెబ్బతింటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. యాంగ్రీ మేనేజ్మెంట్, కోపాన్ని ఎలా సంయమనంతో పాటించుకుంటూ తగ్గించుకోవాలి, ఈ విషయం జాగ్రత్తగా అధ్యయనం చేసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కాస్త ఆధ్యాత్మిక గ్రంథాలను పారాయణ చేయడం కానీ, పఠనం చేయడం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం కానీ చేయడం వలన కొంత లాభాన్ని పొందగలుగుతారని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశాయన యత్నాలు సాగించేటువంటి వారందరూ కూడా కలిసి వచ్చేటువంటి కాలంగా ఉంది. ముఖ్యంగా రాహు సంచారం మారడం, కేతు సంచారం మారడం వలన మానసిక అప్రశాంతత కొంత ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఒక తెలియని ఆందోళన, ఒక తెలియనటువంటి భయం, ఒక తెలియనటువంటి భ్రాంతి మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తాయని చెప్పాలి. ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రాలు, ముఖ్యంగా దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని కానీ, లేకపోతే దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని కానీ రోజుకు వీలైన ఎక్కువసార్లుగా పారాయణ చేసుకుంటూ ఇంటికి సమీపంలో ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపుని అలంకారంగా ఇచ్చిన తర్వాత దినచర్యను ప్రారంభం చేసుకున్నట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఆర్థిక విషయాలు కొంత అనుకూలంగా మారుతాయి. మీరు అనుకున్నటువంటి లోన్స్ కానివ్వండి, అంటే క్లియర్ చేయడానికి కావచ్చు, లేకపోతే మీరు లోన్స్ అప్లై చేసి తీసుకోవాలనుకోవడం కావచ్చు, వీటన్నిటి కూడా అనుకూలంగా ఉన్నటువంటి కాలం కింద ఈ వారాన్ని మనం అంచనా వేసుకోవాలి. జన్మంలో ఉన్నటువంటి రాహు వేయంలోకి మారినటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత కొంత ఏర్పడుతుంది. ఆ ఈ కష్టాలు ఎప్పుడు ఉండేవే లేవు, వీటిని మనసు తీసుకొని మనం ఎందుకు బాధపడాలి అంటూ మీకు మీరే ఎక్కడికక్కడ సమాధానం చెప్పుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతారు. కష్టాలు తీరవు కానీ ధైర్యం పెరుగుతుంది, సాహసరూపేతమైన నిర్ణయాలు కొన్ని తీసుకోగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనుసంధంగా ఉంటాయి. తండ్రి బంధువులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి తగాదాలు వివాదాలు ఏవైతున్నాయో ఇవి ఎక్కువగా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి సింహరాశి వారికి అని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి తగాదాలను పరిష్కరించుకోవడానికి అనేది అనుకూలమైనటువంటి కాలం. ద్వితీయ వివాహ ప్రయత్నాలు సాగించేటువంటి వారికి అనుకూలంగా ఉన్నటువంటి కాలం కింద కూడా మనం సింహరాశి వారి విషయంలో చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారికి ఎక్కడా చెప్పుకోదగినటువంటి కష్టాలు ఈ వారం పెద్దగా లేవు. చతుర్థమందు సంచరిస్తున్నటువంటి శని ప్రభావ కారణం చేత వాహనాలను
చెప్పేటప్పుడు కొంచెం తగు జాగ్రత్తగా ఉండండి. వేళకు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి, వేళకు ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ మా జాగ్రత్తలు మాత్రమే. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మాత్రం సరిపోతుంది. పిల్లలకి సంబంధించిన విషయంలో మాత్రం కొంత కఠినంగా ప్రవర్తించకపోతే ఇబ్బందులు పడతాము అనేటువంటి కొన్ని నిర్ణయాలకు వస్తారు. దానికి తగినటువంటి నిర్ణయాలు మీరు తీసుకొని వాటి తగ్గట్టుగానే చక్కగా అణుచుకుంటారని చెప్పుకోవాలి తప్ప సింహరాశి వారికి వారం ఎక్కడా చెప్పుకోదగినటువంటి పెద్ద పెద్ద భయంకరమైనటువంటి ఇబ్బందులు మాత్రం కనబడడం లేదు. ఆర్థిక విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి, అప్పుడు మాత్రం ఎవరికి ఇవ్వకండి. వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతుంది. నూతనమైనటువంటి ఉద్యోగాలు కానీ నూతనమైనటువంటి లాభాలు కానీ ఎక్కడా కలిగేటువంటి స్థితి గోచరించట్లేదు. ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారు వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆ తిలకాన్ని చక్కగా అంటే ఆ మట్టి తీసుకుని దాని తిలకంలాగా నూతన ధరించడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా రాహుకేతుల యొక్క సంచారంలో వచ్చినటువంటి మార్పులు మీకు కొంత లాభాన్ని కొంత వ్యతిరేకతను రెండింటినీ తీసుకొస్తున్నాయని చెప్పుకోవాలి. ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా పూర్తవుతుంది, కానీ అనుకున్న సమయానికి మాత్రం పూర్తవుది. ఇక్కడి నుంచి రాబోయేటువంటి ఇంచుమించు ఒక ఏడాదిన్నర కాలం వరకు ఇలానే ఉంటుందని చెప్పుకోవచ్చు. పనులు పూర్తవుతాయి, కానీ అనుకున్న సమయానికి మాత్రం పూర్తయ్యేటువంటి స్థితి కన్యారాశి వారికి కనబడడం లేదు. ప్రతిదాని కూడా విఘ్నాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ విఘ్నాల నుంచి బయటపడడానికి గాను తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. అనవసరమైనటువంటి భయాలు ఎక్కువగా ఉంటాయి. కీడించి మేలించమన్న విధంగా ప్రతి ఆలోచన కూడా సాగుతూ ఉంటుంది. ఇలా ఉండేటువంటి వారికి తృప్తి తగ్గుతుంది. జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండండి. వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలానే వాహనం కొనుగోలు చేయాలనుకునేటువంటి వారందరూ కూడా ఈ వారం అనుకూలమైనటువంటి కాలం. వాహనాన్ని మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. స్థిరాస్తి పాస్తుల అమ్మకాలు క్రయ విక్రయాలు ఎవరైతే సాగిస్తున్నారో ఈ క్రయ విక్రయాలు సాగించేటువంటి వారు కూడా కొంత ఊరట కలగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి కాలం కింద చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కాస్త మార్పులు చోటు చేసుకుంటే నూతన ఉద్యోగ అన్వేషణ చేస్తున్నటువంటి వారందరూ కూడా మంచి లాభాలు చేకూరుతాయి. ప్రమోషన్ లిస్టులో మీ పేరు ఉన్నదని కానీ లేకపోతే మీరు ఆశించినటువంటి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయని కానీ ఇటువంటి శుభవార్త శ్రవణం మాత్రం చేయగలుగుతారని చెప్పుకోవాలి. అంతేగాని ఇవన్నీ ఫుల్ ప్రొజెక్ట్గా ఈ వారమే పూర్తయిపోవడానికి మాత్రం అవకాశాలు అయితే లేవు. వివాహ యత్నాలు సాగించేటువంటి వారు కూడా కొంత వివాహ సంపరమైనటువంటి లాభాలు చేకూరుతాయి. నూతనమైనటువంటి వధూవరుల మధ్య ఎవరికైతే తగాదాలు వస్తున్నాయో వారు వచ్చినటువంటి తగాదాలు వివాదాలు అన్నీ కూడా తీరిపోయేటువంటి కాలం కింద ఈ వారం అంతా కూడా మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారు ప్రతిరోజు కూడా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అంత పారాయణ చేయలేము మా గణపతి సహస్రనామ పారాయణ చేయడం కష్టం అండి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇంటికి సమీపంలో ఉన్నటువంటి వినాయకుడి గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా గరిక బెల్లం ఈ రెండు కూడా స్వామివారికి సమర్పించిన తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. శుభరాశి కార్యక్రమంలో తదుపరి రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా గౌతర్పార్ అగర్బత్తి. శుభరాశి కార్యక్రమానికి తిరిగి పునః స్వాగతం. ఈ వారం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి రాహుకేతుల యొక్క రాశి మార్పు వల్ల కొంత అనుకూలత కొంత వ్యతిరేకత ఈ రెండు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కేతు సంచారం మీకు పెద్దగా లాభించేటువంటి అంశంగా లేదు. అలానే దశమంలో రాహు సంచారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు పెరుగుతాయి. వృత్తిపరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా పెరుగుతాయి. అంటే ఒక వ్యాపారం చేసేటువంటి వారు రెండు వ్యాపారాలు చేయాలని, ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వారు పార్ట్ టైం జాబ్ కూడా చేయాలని ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇవన్నీ కూడా మీ టెన్షన్స్కి కారణమయ్యేటువంటి స్థితిని గోచరిస్తున్నాయి. వర్క్లో ఉండేటువంటి పర్ఫెక్షన్ కొంత తగ్గుతుందని చెప్పుకోవాలి. ఏదో ఒక తెలియని ఒక భయం లోపల నుంచి మాత్రం వస్తూ ఉంటుంది. ఆ భయానికి ఎక్కడ కారణాలు అయితే మాత్రం ఉండవు. దేన్ని మీరు పెద్దగా ఎంజాయ్ చేయలేరనే చెప్పుకోవాలి. సినిమాకి వెళ్తారు ప్రశాంతత కోసమని, కానీ సినిమా హాల్లో కూర్చుంటారు ఇంటి విషయాలు ఆలోచిస్తుంటారు. ఇంట్లో కూర్చుంటారు ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది కదా అనుకుంటారు. ఆఫీసులో ఉంటారు ఎప్పుడు ఇంటికి వెళ్దామని చూస్తూ ఉంటారు. ఇలా దేని మీద కూడా మనస్సు లగ్నం అవ్వకుండా చాంచల్యంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చేసేటువంటి ఉద్యోగం ఎంత మాత్రం నచ్చదు, ఉద్యోగం మానేయాలి అనేటువంటి తీర్మానానికి వస్తారు. కానీ ఇటువంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా నిదానంగా ఒకటికి నాలుగు సార్లుగా ఆలోచించుకోండి. ఎక్కడా కూడా ఉద్యోగం మానడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నాలు చేయకండి. దశమంలో సంచరిస్తున్నటువంటి రాహు చంద్రుడు ఉన్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. పైగా ద్వితీయాధిపతి ధనకారకుడు వాక్కారకుడు కుటుంబ స్థానాధిపతి అయినటువంటి కుజుడి యొక్క సంచారం అస్సలు అనుకూలంగా లేదు కనుక ధన కుటుంబ వాక్ స్థానాలు మూడింటిలో కూడా
మీకు కొంత వ్యతిరేకత ఎక్కువగా కనబడుతున్నది. ఎదుటి వారికి మంచి చెప్పి చెడ్డవారవుతారు. మీరు అనుకున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి కూడా మీరు అనుకున్న స్థాయిలో పూర్తి చేసుకునేటువంటి స్థితి కూడా గోచరించట్లేదు. కనుక ఏదో ఎక్కడో ఒక చోట మాత్రం కొంత లాభం వస్తుంది, కొన్ని శుభవార్త శ్రవణాలు చేయగలుగుతారు, ఉపయుక్తమైనటువంటి పరిచయాలు పెరుగుతాయి, ఇట్లా చెప్పుకోవాల్సిందే తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి లాభాలు రావట్లే. కనుక తగు జాగ్రత్తగా ఉండటం మాత్రం తులారాశి వారికి అవసరం. ఏమైనప్పటికీ కూడా ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడా మానకొండ సుబ్రహ్మణ్యాష్టకాన్ని రోజుకి 8 సార్లు చొప్పున పారాయణ చేయడం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నది. జన్మంలో సంచరిస్తున్నటువంటి శని, ఏలినాడు శని ప్రభావం విపరీతంగా ఉండటం, అలానే రాహుకేతులు రాశి మారినప్పటికీ కూడా ఎక్కడ పెద్దగా చెప్పుకోదగినటువంటి లాభాలు ఇవి రాకపోవడం, భాగ్యరాహు తృతీయ కేతు, దీనివలన వృత్తి ఉద్యోగాల్లో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వీటిని మీరు ప్రధానంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు కనబడుతున్నాయి. మీరు ఎక్కడైతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయని చెప్పని, మీరు బెంచ్ మీద ఉన్నారని చెప్పని, మీరు వేరే ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పని మీకు ఎదుటివారు చెప్పడానికి కానీ, లేకపోతే అటువంటి స్థితులు ఏర్పడుతూ ఉండడానికి మీకుగా ముందుగానే మీరు ఊహించుకుని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి గ్రహస్థితులు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. కనుక ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి ఇంచుమించుగా ఒక 7 పాటు మీరు ఎప్పుడు ఉద్యోగం మారాలనుకున్నా అది సేఫ్గా ఉండేటువంటి జాబ్ అవునా కాదా ఆలోచించుకొని మాత్రమే ఉద్యోగాలు మారండి. ఎక్కడ శాలరీ హైక్ వస్తుందనో, లేకపోతే మనకు రూపాయి ఎక్కువ వస్తుందనో, లేకపోతే ప్రమోషన్ వస్తుందనో, డిజిగ్నేషన్ పెరుగుతుందనో, ఇట్లాంటివి మీరు బుర్రలో పెట్టుకొని మాత్రం ఉద్యోగాలు మారేటువంటి ప్రయత్నాలు చేయకండి. నెలవారీ మీకు ఉండేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో 1వ తారీఖు రాగానే తీర్చుకోవాల్సిన బాధ్యతలు, వాటికి సరిపడా అసలు జబ్బు వస్తుందా రాదా, సేఫ్గా కొంతకాలం మీ ఉద్యోగం ఉంటుందా ఉండదా, వెళ్ళిన వెంటనే మనం ఏదో పెనం మించి పోయిలో పడినట్టు కాకుండా మన గ్రహస్థితి జరుగుతుందా జరగదా, ఇవన్నీ 1కి 4 సార్లుగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉండండి. ఏ పని చేయవలసి వచ్చినా కానీ జీవిత భాగస్వామి యొక్క సలహాను ఖచ్చితంగా పాటించండి. గురువలం కొంతవరకు ఉన్నది కనుక ఆర్థిక విషయాల్లో మాత్రం ఎక్కడా ఇబ్బందులు లేకుండా నెట్టుకు రాగలుగుతారు. ఏదో కుడి చేతిలోంచి ధనం తీసి ఎడం చేతిలోకి పెట్టి, ఎడం చేతిలోంచి ధనం తీసి కుడి చేతిలోకి పెట్టి, తిమ్మిని బమ్మించేసి మొత్తానికి మసిపూసి మారాడికాయ చేసి వారమంతా కూడా ఏదో రకంగా మాత్రం ఆనందంగా ఆర్థిక విషయాల్లో మాత్రం గడుపుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని సాధించుకోవడానికి కాను ఈ వారమంతా ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లుగా పారాయణ చేయడం, కుదిరితే అయినంత వరకు ప్రతిరోజు కూడా సాయంకాలం వేళ సీతామచంద్రమూర్తి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారికి వానకం వడపప్పు నైవేద్యం పెట్టి తీర్థప్రసాదాలు స్వీకరించడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం నుంచి ఇంచుమించుగా 1 ఏడాది పాటు తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కింద చెప్పుకోవాలి. ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి, ఏలినాడు శని ప్రభావం తీవ్రంగా ఉండడంతో పాటుగా రాహుకేతుల యొక్క సంచారం మీకు ఎంత మాత్రం అనుకూలంగా లేదు. అష్టమరాహు తీవ్రమైనటువంటి మానసిక వేదనని ఇస్తాడు. ఒక విధమైనటువంటి కోపం, ఆవేశం, చిక్కు, చికాకు, విసుగు ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే మీలో ప్రవేశిస్తాయని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఎవ్వరూ కూడా మీకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి స్థితి కనబడట్లేదు మీకు. ఎందుకంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు పూల రేపు పొద్దున కల ఇచ్చేస్తాం కదా అంటారు. రేపు పొద్దున కాదు కదా, ఇంకో 4 రోజులైనా వాడు ఎక్కడ కూడా మనకు కనబడ్డు, మన చేతికి మాత్రం డబ్బులు రావు. కనుక ఎదుటివారు మనకిచ్చినటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని మనం ఇంకొకరెవరికి కూడా మాట ఇవ్వకుండా మన చేతికి వచ్చినటువంటి రూపాయి మాత్రమే మన రూపాయి అనుకోవడం చాలా అవసరం. ఆరోగ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోండి. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తలు పాటించుకోగలిగితే అంత మంచిది. ముఖ్యంగా గ్యాస్ కంప్లైంట్స్, ఇండైజెషన్స్, మూలశంక, అదే ప్రకారంగా బీపీ, ఈ రక్తజనితమైనటువంటి అనారోగ్యాలు, తలనొప్పి, స్థూలబాధలు, అంటే ఎవరికైతే పెయిన్స్ ఎక్కువగా వస్తాయో, ఒకే ప్రాంతంలో వచ్చేటువంటి పెయిన్స్ ఉంటాయో, ఇటువంటి పెయిన్స్ ఎక్కువగా పెరగడానికి ఇలాంటి వాటన్నిటి కూడా ఇక్కడి నుంచి కాలం మొదలవుతోంది. కనుక ఆదిలోనే తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇవి తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో కూడా ధనుసు రాశి వారు తగు జాగ్రత్తలు పాటించుకోవడం ఎంతైనా సరే అవసరం ఈ వారం అని చెప్పుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలు ఏవీ తీసుకోకుండా హాయిగా ఆనందంగా ఇంట్లో ఉంటూ ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఉద్యోగం వెళ్ళామా వచ్చామన్నట్టుగా ఉండండి, సరిపోతుంది. ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని రోజుకి 9 సార్లు చెప్పిన పారాయణ చేయటం, శివకవచాన్ని పారాయణ చేయటం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొంత ఊరట కలిగేటువంటి కాలంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు.
గత ఏడాదిన్నర నుంచి అష్టమంలో సంచరిస్తున్నటువంటి రాహు ప్రభావం తొలగిపోయి సప్తమంలో రాహు ప్రవేశించినటువంటి కారణం చేత ముందు మానసిక ప్రశాంతత కొంత ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడేటువంటి కాలం. అయితే జన్మంలో సంచరిస్తున్నటువంటి కేతు ప్రభావ కారణం చేత, సప్తమంలో సంచరిస్తున్నటువంటి రాహు ప్రభావ కారణం చేత ఒక తినేటువంటి ఒక బెంగ ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు వివాదాలు తారాస్థాయికి జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చినికి చినికి గాలివానగా మారకుండా వివాదాలన్నింటినీ కూడా ఆదిలోనే సమసిపోయే విధంగా ఉంటానికి గాను కొన్ని పరిష్కార మార్గాలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ వెళ్ళడం మాత్రం ఎంతైనా సరే అవసరం చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా చేసేటువంటి మార్పులు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ మీరు చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఆర్థిక విషయాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఏదైనా సరే ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నటువంటిది చాలా దగ్గర దాకా వచ్చి చివరి క్షణంలో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మాత్రం తగు జాగ్రత్త కనుక స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా కూడా కాలం వ్యతిరేకంగా అయితే మాత్రం లేదు, కానీ పనులు మాత్రం కొంచెం నిదానంగా సాగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి ఒక కుజుడి యొక్క సంచారం కొంత అనుకూలంగా లేదు. కనుక మరో 2-3 నెలల పాటు మీరు కొంచెం ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకుంటూ వెళ్ళడమే చెప్పదగినటువంటి సూచనగా చెప్పుకోవాలి. మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మాత్రం సకాలంలో అందుతుంది. ఎక్కడా ఆర్థిక పరంగా పెద్దగా లోటుపాట్లు లేకుండానే ఈ వారం అంతా మాత్రం కాలక్షేపం చేయగలుగుతారని చెప్పని మకర రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. ఇండైజెషన్ లాంటి సమస్యలు మాత్రం కొంత వేధిస్తాయి. ప్రతిరోజు కూడా ఉదయమే నిద్ర లేవాలి అని అనుకుంటారు, కానీ ఎంత మాత్రం ఉదయం నిద్ర లేవరు. ఆరోగ్య సూత్రాలు పాటించడంలో కొంత వైఫల్యాన్ని మీరు కనుపొందుతారని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే తగు శ్రేయస్సును పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అష్టమంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావ కారణం చేత, అనుకూలంగా లేనటువంటి మిగతా గ్రహగతుల కారణం చేత మీరు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఈ వారం కూడా అందుకోబోతున్నారని చెప్పని కుంభరాశి వారి విషయంలో చెప్పుకోవాలి. మీరు ఎంతగా కష్టపడి పనిచేసినప్పటికి కూడా ఏం చేశారులే అన్నట్టుగా పైవారు మాట్లాడతారు తప్ప మీ కష్టాన్ని మాత్రం ఎంత కూడా గుర్తించరు. అలానే సహోద్యోగులతో కూడా కొన్ని తగాదాలు వివాదాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు సప్తమంలో సంచరించినటువంటి రాహు ఇప్పుడు రాశి మారి ఆరింట ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత మానసిక స్థైర్యాన్ని పొందగలుగుతారు. బుద్ధిబలం కొంచెం నిశితంగా పనిచేస్తూ ఉంటుంది. సిక్స్ సెన్స్ అంటాం కదా, అది చాలా చక్కగా మీకు రాబోతున్నటువంటి కాలం అనుకూలంగా ఉందా లేదా, ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా చక్కగా మీకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే మీ సిక్స్ సెన్స్ బ్రహ్మాండంగా పనిచేసేటువంటి కాలం కింద దీన్ని చెప్పుకోవాలి. అయితే గురుబలం లేనటువంటి కారణం చేత మీరు ఎంత మేధావులైనప్పటికీ కూడా, మీరు ఎంత తెలివితేటలు కలిగినటువంటి వారైనప్పటికీ కూడా ఇవి ఏవి పెద్దగా అక్కడకు వచ్చేటువంటి స్థితి కనబడట్లేదు. మనకి ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ, ఎంత బలం ఉన్నప్పటికీ కూడా పాండవులు కృష్ణుని పక్కన పెట్టుకుని వనవాసం చేసినట్టుగా ఈ వారం అంతా కూడా మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, సంఘ గౌరవం, మర్యాదలు ఎక్కడ ఉపయోగపడేటువంటి స్థితి కనబడట్లేదు. అలానే నష్టాలు కూడా పెద్దగా ఏవి లేవనే చెప్పుకోవాలి కుంభరాశి వారికి. ఆర్థిక విషయాలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఏవైనప్పటికీ కూడా ముఖ సంబంధమైనటువంటి అనారోగ్యాలు మనం బాధించడానికి అవకాశాలు ఉన్నాయంటే ఈ ఎంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతమంది బాధిస్తాయి. అలానే శుక్రాలతో బాధపడేటువంటి వారికి కంటి ఆపరేషన్ అయ్యేటువంటి వారం కింద ఈ వారాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా నవగ్రహ స్తోత్రాన్ని రోజుకి 9 సార్లుగా పారాయణ చేయడం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాల మధ్యలో ఉండేటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గర తూర్పుముఖంగా వెలిగే విధంగా దీపారాధన చేయడం, తర్వాత దినచర్యను ప్రారంభం చేసుకోవడం చేసినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. పంచమంలో రాహు సంచారం, అలానే ఈ పంచమంలో రాహు సంచారంతో పాటుగా కుజుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా లేనటువంటి కారణం చేత కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. చాలా ముందుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ముందుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల నష్టపోతారు. సంతానానికి సంబంధించినటువంటి చింత పెరుగుతుంది. ఏమిటి పిల్లలు ఇలా తయారైపోతున్నారు, వీళ్ళని ఎలా దారిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో మీరు సతమతమయ్యేటువంటి స్థితి గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. అలానే పంచమరాహు ప్రభావ కారణం చేత ఎక్కడ కూడా మనసు స్థిరంగా ఉండదు, చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇంచుమించుగా ఈ స్థితి మీనరాశి వారికి ఇక్కడి నుంచి ఒక 1 ఏడాది పాటు ఉంటుందని చెప్పుకోవాలి. మానసిక ప్రశాంతత రోజు రోజుకి కూడా కరువు అయిపోయేటువంటి కాలం కింద మీనరాశి వారిని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే జాగ్రత్తగా ఉండండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా చలించిపోకండి. ఏ విషయాన్ని కూడా మనసుకి ఎక్కువగా తీసుకోకండి. అన్నీ నాకు తెలుసు కదా, నేను చెప్తున్నాను కదా, నువ్వు విని నీకెందుకు ఎక్కువ వాదిస్తున్నావు అంటూ ఎదుటి వారితో ఇలా మాట్లాడేటువంటి ధోరణి ఏదైతే ఉందో దీన్ని తగ్గించుకోండి. మీ మాట తీరు మీకు తెలియకుండానే కొంత ఎదుటివారు నొచ్చుకునే విధంగా మారడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
నిన్న మొన్నటి వరకు మిమ్మల్ని గౌరవించినటువంటి వారు, నిన్నటి వరకు మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నటువంటి వారు కూడా ఆ చాలండి ముందు మీ ఇల్లు చక్క పెట్టుకోండి తర్వాత మాకు చెబుతురు కానీ అంటూ మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడడానికి లేకపోతే మీరు చెప్పినటువంటి మాటను పెడిచివన పెట్టి మీ ముందు ఊ కొట్టేసి తర్వాత వెళ్ళిపోయి వారి పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. స్నేహితుల వల్ల నష్టపోతారు, తగు జాగ్రత్తగా ఉండాలి. గ్రంథపఠనం చేయగలుగుతారు. మీరు చేయాలనుకునేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు 1-4 సార్లుగా అవరోధాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికిగాను తగు ప్రయత్నాలు సాగించడం మాత్రం మీనరాశి వారికి ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు కనుక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవి తీసుకోకుండా ముఖ్యమైన విషయాలన్నీ కూడా పక్కన పెట్టుకొని యథాలాపంగా సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమాల మీద దృష్టిని సారించడమే ఎంతైనా సరే అవసరం. అలానే గ్యాస్ కంప్లైంట్స్తో బాధపడేటువంటి వారు, కిడ్నీలో స్టోన్స్ ఉండి బాధపడేటువంటి వారు వైద్యులను వెంటనే సంప్రదించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఎంతైనా సరే అవసరం. ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని రోజుకి 9 సార్లుగా పారాయణ చేయడం, ఇంటికి సమీపంలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చనకు గాను ఉపయోగపడేటువంటి కుంకాన్నిచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే అయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం శుభరాశి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.